రేపలలో గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పహారా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా కంట్రోల్ రూమ్ ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పహారా గురించి ప్రజలకు తెలియజేశారు. తర్వాత జెండా ఊపి భద్ర వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు, బాపట్ల డీఎస్పీ గంగాధర్, సీఐలు పెంచల్ రెడ్డి, వీరాంజనేయులు మరి సిబ్బంది పాల్గొన్నారు. వీళ్ళు 8 మంది ఉంటారు, వీళ్ళేమో 4 మొత్తం మీకు ఎట్ ఎ టైం 10 మంది పోలీసులు దొరుకుతారు. ఫుల్ టైం ఎప్పుడు ఏ క్షణాలైనా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మా ఎస్పీ సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని టౌన్స్ లో, గుంటూరు జిల్లాలో గల మున్సిపాలిటీ అన్నింటిలో కూడా 24/7 24 గంటల పోలీసులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన రేపల్లకు కూడా 4 భద్రా వెహికల్, 1 రక్షక వెహికల్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి భద్రా వెహికల్ ఎప్పుడు 24 అవర్స్, ఇద్దరిద్దరు లెక్క 8 మంది ఉంటారు, రక్షకులు 4 ఉంటారు. మొత్తం టోటల్ 12 మెంబర్స్ 24 అవర్స్ అవైలబుల్. రేపల్ల టౌన్లో పోలీసులు పహారా గస్తు గస్తీ ఉంటారు. ఏ ఫోన్ చేసినా ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యేదానికి వాళ్ళని టౌన్ని 4 భాగాలుగా చేయడం జరిగింది. ఆ 4 భాగాల్లో ఎప్పుడు ఏ ఫోన్ వచ్చినా 24 అవర్స్లో వాళ్ళని అక్కడికి పంపించి ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేయలేని పరిస్థితుల్లో రక్షక వస్తుంది, రక్షక కూడా సాల్వ్ కాకపోతే ఇమీడియట్గా ఆఫీసర్స్ కూడా వస్తారు. ఆ విధమైన పహారా కోసం, ప్రజలకు అందుబాటులో ఉండేదానికోసం మా గౌరవ ఎస్పీ గారు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రేపల్లి పట్టణానికి మన గౌరవ ఎమ్మెల్యే గారితో చేత దీన్ని లాంచ్ చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఖరగ్పూర్ నుంచి ఆయన ఎంటెక్ చేసినట్టున్నారు. దాంతో టెక్నాలజీని బాగా వాడుకోవడంలో మన సార్ ముందుంటాడు. ఇప్పుడు మన రేపల్లె టౌన్లో కూడా ఉన్నటువంటి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, అంటే మనం ఎక్కడికైనా ఊరికి పోతూ ఉంటే ఆ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఇచ్చిన ఐడి నంబర్ మీద పోలీసు వాళ్ళు వచ్చి మనం ఊరికి వెళ్ళినప్పుడు ఒక కెమెరా పెడతారు. ఆ కెమెరా పెడితే ఎవరైనా దొంగలు అక్కడికి వచ్చి అటెంప్ట్ చేసినప్పుడు అది సైరన్ వస్తుంది, మాకు పోలీస్ స్టేషన్లో మానిటర్ అవుతుంది. ఇమీడియట్గా దొంగ అక్కడ ఉండగానే పోయి పట్టుకునేటువంటి సిస్టమ్. ఆ సిస్టమ్ కూడా సారు అనంతపూర్ డిస్టిక్లో ఎస్పీగా ఉన్నప్పుడు కనుక్కున్నటువంటి విధానం, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. అది విజయవంతంగా ఈ స్టేట్లో అమలు చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ పహారా అంటే ఉన్నటువంటి బ్లూ కోట్స్ని, పోలీస్ వెహికల్స్ని ఎలా వాడుకోవాలి అన్నటువంటిది ఒక ప్లాన్ చేసి ఈ పహారా అనేటువంటి పేరు పెట్టి పోయిన ఆదివారము ఐజీ గారి దగ్గర గుంటూరు టౌన్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. లోకల్గా మీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దగ్గర ఓపెన్ చేసుకున్నట్టు మన ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ కోసం మేము వారం ఆగడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే 4 మోటార్ సైకిల్స్ రేపల్లె టౌన్కి అలాట్ చేయడం జరిగింది, 1 రక్షిత వెహికల్ అలాట్ చేయడం జరిగింది. ఈ 5 వెహికల్స్ రేపల్లె టౌన్ యొక్క పరిధిలో, మున్సిపల్ పరిధిలో 24 అవర్స్ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మోటార్ సైకిల్స్కి ఏరియా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ డివైడ్ చేసిన తర్వాత ఆ ఏరియాలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. జీపీఎస్ సిస్టము వాళ్ళకి పెట్టి ఆ జీపీఎస్ సిస్టాన్ని ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసినటువంటి కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయడం జరిగింది. టెక్నాలజీ వలన ఎంతో ఉపయోగపడేటట్టుగా మరి చేస్తున్నారు. ప్రభుత్వం అంతా కూడా దీనికి వెనకాడకుండా దొంగతనాలు కానీ ఏవి రౌడీనాలు కానీ ఎలాంటివి జరగకుండా ఉండడానికి అనేక సిస్టాలు తీసుకొచ్చామని తప్పుకునే వాళ్ళు తప్పుకునే ఉంటారు. ఇక ముందు ముందు అన్నీ కూడా టౌన్లో కూడా సీసీ కెమెరాలో అన్నీ పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి కూడా ఎవరు కూడా తప్పుకుని వెళ్ళటానికి అవకాశం లేనటువంటి ఇది ఏర్పాటు చేయడానికి ప్రతి టౌన్కి కూడా ఏ దొంగతనం జరిగినా ఏది జరిగినా కూడా ఎవరో తప్పుకుని వెళ్తానికి వీలు లేకుండా ఉండేటట్టుగా చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ గారు. ఎవరో చెప్పారు గౌరవ ఎస్పీ గారు, ఆయన టెక్నాలజీ చదువుకుని మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు కనుక ఆయన దీన్ని అమలు చేసేటట్టుగా ఇంతకుముందు
పెద్ద పెద్ద సిటీల్లో ఉండేది అలాంటిది మున్సిపల్ లాంటివి కూడా ఉస్టేట్ చేశారు. మరి అలాంటివన్నీ ఇళ్లలో మన ఊరు వెళ్తుంటే తాళాలు పాల్పడి దొంగలు వెళ్తాం అలాంటివి కూడా ఆడికి ముందు కనుక వాళ్ళ దాంట్లో కనుక రెడీ చేసుకుంటే ఆ యాప్లో అంతా కూడా వాళ్ళ సిసి దేంట్లో కనపడతా ఉంటుందని. కాబట్టి మనం దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇంత సుభిక్షంగా ఉండగలుగుతాము, ఇంత హ్యాపీగా ఉండగలుగుతాము. మొట్టమొదటిగా వాళ్ళకి మనం ఇప్పుడు మనం చేసుకోవాలి. దాని తర్వాత పోలీస్ అద్భుతంగా సినిమాలో పోలీస్ అంటే మీకు అందరూ బాగుంటుంది, కానీ బయట పోలీస్ అంటే మీకు అందరూ కూడా ఒక వేరే ఒక అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఆలోచన చేసుకుంటూ మీరు చూసుకో. కానీ ఇప్పుడున్న పోలీసింగ్ అద్భుతంగా గతంలో కంటే కూడా మెరుగైన సేవలు అందించాలి. ఎక్కడ కూడా అవసరమైతే ఎక్కడైతే అక్కడ టెక్నాలజీ వాడుకుంటూ ఈరోజు ప్రపంచంలో ఎలాంటి టెక్నాలజీ ఉందో దాని అన్నిటి కూడా ముందు మన ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఒక సేఫ్ జర్నీ లైఫ్లో ఇవ్వాలని చెప్పే లక్ష్యంతోనే ఈ పోలీసు అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. అద్భుతంగా టీం కూడా ఉంది, మంచి డీజీపీ గారు ఉన్నారు, మనకు కూడా ఒక మంచి ఎస్పీ గారు రావడం రావడమే ఇంత మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం ఈ పట్టణాల్లో చూస్తూ ఉంటాం, హైదరాబాద్ వెళ్తే బ్లూ కోట్ అని ఉంటుంది, మోటార్ సైకిల్ మీద తిరుగుతూనే ఉంటారు వాళ్ళు, శారీ వేసుకుని ఎక్కడ ఉన్నా కూడా కనపడతా ఉంటారు. ఎక్కడ చిన్న అఫెన్స్ అయినా కూడా కొన్ని క్షణాల్లోనే అక్కడ వస్తారు. ఇవన్నీ కూడా మనం విదేశాల్లో మనం చూసేవాళ్ళం గతంలో. మీరు మీరు ఏమన్నా పెద్దవాళ్ళు కానీ ఏమన్నా వెళ్తారు కానీ దుబాయ్ అనే ప్రాంతంలో పోలీసు అయినా కూడా కనపడ్డు మనకి, కానీ చిన్న అఫెన్స్ అయితే 5 నిమిషాల్లో అక్కడ 100 మంది పోలీసులు ఉంటారు. అది టెక్నాలజీని వాడుకుంటూ అద్భుతంగా దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటి మన దగ్గర ఉపయోగించుకుంటే మంచి ఆలోచనతో ఇక్కడ ఎస్పీ గారు వాళ్ళ సబార్డినేట్స్ అందరినీ కూడా ఇప్పుడు సీఐలు అవ్వచ్చు, డీఎస్పీ గారు అవ్వచ్చు, ఇంకా మన కానిస్టేబుల్ హోంగారు అందరినీ కూడా మీటింగుల్లో మాట్లాడుకుని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ పట్టణాల్లో ఇంత అద్భుతంగా మనకి సేఫ్టీ ఇవ్వడం. ఎందుకంటే అందులో ఇలాంటి దూర ప్రాంతమైన రేపల్లో ఈ యొక్క చిన్న పట్టణం మంది దాంట్లో ఇంత మంచిగా 12 మందిని నిత్యంగా 24/7 మనకి ఇట్లా పహారా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకం. అలాగే ఏదైతే ఊళ్ళకి వెళ్ళినప్పుడు కూడా లాక్అవుట్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా సపరేట్గా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళు చూస్తూ ఉన్నారో నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. సార్ సార్ ఈ పహారా లాంచ్ చేయవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని చైర్మన్ గారు అందరు కలిసి దాన్ని సార్ థ్యాంక్ యూ సార్ సైరన్ సైరన్తో సార్ నేను హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయను పెద్దగా చెప్పాలి. నేను మద్యం సేవించి డ్రైవింగ్ చేయను. నేను బండిని వేగంగా నడపను. నేను సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణం చేయను. నేను ఓవర్టేక్ చేయను. నేను ట్రిపుల్ రైడింగ్ చేయను. నేను లైసెన్స్ లేని వారికి మైనర్లకు వాహనాన్ని ఇవ్వను. ఈ ప్రమాణం తీసుకుని మృత్యువాత పడ్డవారి క్లబ్లో నేను చేరను. ఈ ప్రమాణం నేను మనసు